ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే కృష్ణమూర్తి పద్ధతిలో సబ్లార్డ్ అంటే ఏంటిదో తెలుసుకోబోతున్నాం అన్నమాట. దాదాపు మనం కేపీ సంబంధించి కృష్ణమూర్తి పద్ధతి సంబంధించి బేసిక్స్ అన్నీ తెలుసుకుంటున్నాం. దీనివల్ల కేపీ ద్వారా మనం బర్త్ చార్ట్ కావచ్చు, హారరీ చార్ట్ కావచ్చు, ఎలా రీడ్ చేయాలనేది మనకి ఇంకా బెటర్గా అర్థమవుతుంది. ఆల్రెడీ నేను ఇంట్రడక్షన్ వీడియోలో మొత్తం అంతా చెప్పున్నాను, కాకపోతే ప్రతి విషయం గురించి కొంత డీటెయిల్డ్గా మీకు మళ్ళీ ప్రాక్టికల్గా అర్థమయ్యేటట్టు చెప్పేదానికోసమే మళ్ళీ సపరేట్గా ఒక్కొక్క వీడియో చేస్తున్నాను. సో సబ్లార్డ్ గురించి మాట్లాడుకుందాం, చార్ట్ వేసుకుని మనం స్టార్ట్ చేద్దాం. ఓకే, ఊరికే ఎగ్జాంపుల్ చార్ట్ వేసాను. సబ్లార్డ్ అనే వర్డ్ని నేను ఇంగ్లీష్లో వాడుతున్నాను, మీరు ఫీల్ అవ్వకండి. ఎందుకంటే నేను కాకుండా ఇంకా వేరే రెఫరెన్స్ ద్వారా కూడా మీరు చదవాలనుకున్నప్పుడు చాలా వరకు ఇంగ్లీష్ పదాలే మనకు కనబడతాయి. సబ్లార్డ్ అని, రూలింగ్ ప్లానెట్ అని, సిగ్నిఫికేటర్ అని, ఇలా అన్నీ కనిపిస్తూ ఉంటాయి. ప్రతి పదానికి మనం తెలుసుకోవడం వల్ల ప్రాక్టీస్ చేసేటప్పుడు కానీ చదివేటప్పుడు కానీ మనకు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. ఓకే, రైట్. సబ్లార్డ్ అంటే ఉపనక్షత్రాధిపతి. మనం ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ వాడుతున్నాం కాబట్టి చాలా కంఫర్టబుల్గా అయిపోతుంది. అప్పట్లో తాత చాలా ఫుల్ హార్డ్ వర్క్ చేసినట్టే, ఎందుకంటే ప్రతిదీ మాన్యువల్గా క్యాలిక్యులేట్ చేయాలి, ప్రతి ప్లానెట్కి క్యాలిక్యులేట్ చేయాలి, అవన్నీ ఎఫ్మెరీస్ అవన్నీ ఫాలో అవ్వాలి. ఇదంతా హార్డ్ ఫేజ్. ఇప్పుడు మనం ఆర్వీఎస్ సాఫ్ట్వేర్ లేదంటే ఏదైనా కేపీ సాఫ్ట్వేర్ మనం వాడుకుని ఈజీగా మనం అన్ని క్యాలిక్యులేషను రెడీమేడ్గా దొరుకుతున్నాయి. ఓకే, మనం రెడీమేడ్లో వెళ్ళేటప్పుడు కొంత మాన్యువల్గా దాని మీద అవగాహన ఉంటే ఏదైనా మిస్టేక్ ఉన్నా సాఫ్ట్వేర్లో, లేదంటే మన ప్రాసెస్లో మనం అర్థం చేసుకునే విధానంలో ఏమైనా మిస్టేక్ ఉన్నా ఒక్కోసారి జడ్జిమెంట్లో, ఇప్పుడు మనం ఇప్పుడు నేను అన్ని టాపిక్లు చెప్పలేదు కాబట్టి ఆ ఎగ్జాంపుల్ చెప్పడానికి కూడా ఆలోచిస్తున్నాను. ఓకే, ఎక్కడైనా మనకు ఏదన్నా తేడాగా అనిపిస్తే అది రైటా కాదనేది మనం వెరిఫై చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది. సరే, సబ్లార్డ్ అంటే ఏమీ లేదు, మన సూపర్ హీరో. ఓకే, హీరో లేని సినిమా ఉండదు, సబ్లార్డ్ లేని జాతకం అనేది ఉండదు. తాత ఏం చేసిండంటే ఒక ఏ మొత్తం జాతక చక్రంలో 360 డిగ్రీలు ఉన్నాయి. దానిలో మన అందరికీ తెలుసు 27 నక్షత్రాలు ఉన్నాయి, అవన్నీ ఫిక్స్డ్, అవన్నీ కదిలే కాదు. ప్రతి నక్షత్రానికి మళ్ళీ 4 పాదాలు ఉన్నాయి, ఇవన్నీ మనకు సాంప్రదాయ జ్యోతిష్యంలో తెలిసినవే. ఓకే, ఈ నక్షత్రాన్ని 4 పాదాలు ఉండేవి, 4 చరణాలు అన్నమాట. సో ఆ 4 పార్ట్స్గా ఉన్నవి తాత 9 పార్ట్ల కింద డివైడ్ చేశాడు. అది అన్ఈక్వల్గా డివైడ్ చేశాడు. దేని బేస్ మీద డివైడ్ చేశాడు? మనకి మామూలుగా బింసోదరి దశా విధానంలో ఈ 9 గ్రహాలకి ఏ విధంగా అయితే పరాశర మహర్షి 160 సంవత్సరాల పరిమితి ఎలా ఇచ్చారో, శుక్రుడికి 20, కేతుకి 7 ఇలా ఉంది కదా, సేమ్ అదే ఫార్మాట్ని యూజ్ చేసుకుని ఆ క్యాలిక్యులేషన్ యూజ్ చేసి ఒక నక్షత్రాన్ని డివైడ్ చేయడం జరిగింది. ఓకే, కన్ఫ్యూజ్ ఏమీ అవ్వాల్సిన అవసరం లేదు, దీని క్యాలిక్యులేషన్ గురించి కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ క్యాలిక్యులేషన్ అంతా డిస్క్రిప్షన్లో నేను పెడతాను. ఓకే, జస్ట్ ఆ డిస్క్రిప్షన్లో మీరు వెరిఫై చేయొచ్చు. తర్వాత ఇక్కడ కూడా నేను క్యాలిక్యులేషన్ చూపిస్తాను, ఊరికే జస్ట్ అబ్జర్వ్ చేయండి సరిపోద్ది. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్, సబ్లార్డ్ అంటే ఏమీ లేదు. సో బేసిక్గా మనం లగ్నాధిపతిని ఎలా అయితే వాడతామో కేపీలో మొత్తం సబ్లార్డ్నే వాడతారు. సబ్లార్డ్ లేకుండా అసలు విషయం ఏమీ ముందుకెళ్ళదు అనమాట. సబ్లార్డ్ ఉంటేనే జరుగుద్ది. అంటే ఇప్పుడు మనం మేష లగ్నం అనుకో, మనం లగ్నాధిపతి కుజుడు అని చెప్తాం. ఓకే, ఇక్కడ తాత ఏ విధంగా ప్రిఫరెన్స్ ఇచ్చాడంటే కుజుడికి ప్రిఫరెన్స్ ఇవ్వలేదు. లగ్నం ఏ నక్షత్రంలో పడింది, మళ్ళీ ఏ సబ్ అయింది, ఓకే, అంటే ఆ నక్షత్రాన్ని డివైడ్ చేస్తే ఎక్కడ పడిందో దానికి ప్రిఫరెన్స్ ఇచ్చాడు. అంటే కుజుడికి ప్రిఫరెన్స్ కాదనమాట మేష లగ్నం అయితే. అలానే వృషభ లగ్నం అయినా కర్కాటక లగ్నం అయినా ఆ యొక్క లగ్న సబ్లాడు ఎక్కడ ఉన్నాడో అక్కడ మాట్లాడతాడు అనమాట. ఓకే, రైట్, ఊరికే ఇప్పుడు మనం అది చూపిస్తాను. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక 1 పాదం కలిపి మనకి మేషరాశి. మొత్తం నక్షత్ర పాదాలు 27x4, అంటే 27 నక్షత్రాలు, ఒక్కొక్కటి 4 పాదాలు ఉన్నాయి. మొత్తం కలిపితే 108 పాదాలు. ఇది ఒరిజినల్గా మామూలుగా సాంప్రదాయ జ్యోతిష్యంలో ఉంది, దీని నుంచే కదా మన తాత ఎక్స్టెండ్ చేశాడు. సో ఒక నక్షత్రాన్ని 9 భాగాలుగా ఎలా డివైడ్ చేశాడో చెప్తాను. దానికన్నా ముందు ఇది అర్థం కావాలని ఊరికే చూపించాను. మనకి అసలు రాశిచక్రంలోనే అసలు నక్షత్రాలు ఎక్కడున్నాయనేది బైహెడ్ చెయ్యం మనం చెయ్యాలి. అంటే అశ్విని నుంచి రేవతి వరకు ఏ రాశిలో ఏ నక్షత్రం ఉంది, ఏ పాదం వరకు ఉంది, ఇది మనకి కంఠస్థ ఉంటే మనం గ్రహం చూడంగానే 12 డిగ్రీలో ఉంది అని చెప్పగానే పలానా నక్షత్రంలో ఉంది, పలానా నవాంశలో ఉంది అని డైరెక్ట్గా చెప్పేసేటట్టు ఉంటే ఇంకా బలంగా మనకి దాని మీద కమాండ్, సబ్జెక్ట్ మీద కమాండ్ పెరుగుతుంది. సరే, ఎనీవే, ఇప్పుడు
తాత ఒకటే డిసైడ్ అయ్యాడు, ఏంటంటే నాకు వర్గ చక్రాలు ఇవేమీ వద్దు, ఒక సింగిల్ చార్ట్లోనే నేను ఎన్ని కావాలంటే అన్ని డివిజైన్ చేసుకుంటాను, ఒకటే చార్ట్ చూసుకుంటాను, ఊరికే వేరే వేరే వర్గ చక్రాలు నాకు ఏమీ అవసరం లేదని అనుకుని ఉంటాడు. అది నా పర్సెప్షన్. ఓకే, అందుకోసమే ఇంత సబ్లాడ్ లెవెల్లో డివైడ్ చేశాడని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే లైఫ్లో మనము ఈ ప్లెజర్ అంటే సంతోషం, ఆనందం అంటే మనం ఇల్లు కొనుక్కున్నాం ఓ సంతోషం వచ్చింది, కారు కొనుక్కున్నాం ఓ సంతోషం వచ్చింది, సంతానం కలిగారు ఓ సంతోషం వచ్చింది, ఈ ప్లెజర్స్కి వాల్యూ ఇచ్చినంతగా ఇంకా దేనికి ఇవ్వం. అందుకోసమే భావాలకి ప్రిఫరెన్స్ ఇచ్చాడు ఫస్ట్, గ్రహాలకి తర్వాత. అందుకే ఫస్ట్ ఒక రాశిచక్రాన్ని మొదటి భావం, రెండో భావం, మూడో భావం సబ్లాడ్తో మాట్లాడాడు తప్ప లగ్నాధిపతి, ద్వితీయాధిపతి ఇలా ఏమి మాట్లాడే, ఇంచుమించుగా అవి అలానే అవుతూ ఉంటాయి. కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఆ భావానికి, ఆ ప్లెజర్కే ప్రిఫరెన్స్ ఉంది కేపీలో. ఓకే, ఇప్పుడు నాలుగు పాటలు మామూలుగా నాలుగు నాలుగు పాదాలుగా పరాశర మహర్షి ఒక నక్షత్రాన్ని డివైడ్ చేశాడు. మేషరాశి మొత్తం 30 డిగ్రీలు ఉంది. ఈ 30 డిగ్రీలని మామూలుగా ఇప్పుడు మనం డిగ్రీల్లోకి మనం మార్చుకోవాలి. ఒక నక్షత్ర వ్యవధి బేసిక్గా 13.20 డిగ్రీలు ఉంటుంది. ఓకే, ఇక్కడ ఏంటంటే మనము ఒక డిగ్రీ అంటే మనం 100లోకి అనుకుంటాం, కానీ 0. మామూలుగా 60 మినిట్స్ని కలిపి ఒక డిగ్రీగా కన్సిడర్ చేస్తారు. ఓకే, 60 = 100 అనుకోండి, మనకి అర్థమవుతుంది. 1 degree = 60 minutes అనుకోండి. ఫస్ట్ మనకి ఒరిజినల్గా ఎలా ఫామ్ అయి ఉన్నాయి డిగ్రీల్లో అర్థమైన తర్వాత కేపీలోకి డివైడ్ చేసుకుందాం. కంగారు ఏమీ లేదు. ఒక నక్షత్ర పాదం ఏంటంటే 3.20 డిగ్రీలు వ్యవధిని తీసుకుంటుందన్నమాట. నాలుగు పాదాలు ఏమవుతుంది, 4 × 12 డిగ్రీలు అవుతాయి. తర్వాత 20 × 4 వేస్తే మనం 80 అనుకుంటాం. అంటే నేను చెప్పాను కదా 60 అంటే 1 డిగ్రీ, మిగిలినది ఎంత మిగిలిపోయింది, 20 మిగిలిపోయింది. కాబట్టి 13.20 అయింది, కానీ మీరు 12.80 అలా ఏమి అనుకోకూడదు, కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, 13.20 డిగ్రీలు అలా వచ్చాయి, ఒక నక్షత్రానికి 3.20 డిగ్రీలు ఇలా వచ్చాయి. మొత్తం కలిపితే ఎంత అయినాయో మీరు సింపుల్గా క్యాలిక్యులేట్ చేయండి. ఓకే, అంటే ఫస్ట్ మనం మేషాన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు అర్థమైపోద్ది. అశ్విని 4 పాదాలు కాబట్టి 13.20 డిగ్రీలు, భరణి 13.20 డిగ్రీలు, తర్వాత కృత్తిక ఒక పాదం ఉంది కదా మేషంలో, సో అది మళ్ళీ 3.20 డిగ్రీలు. సింపుల్గా 13, 13, 26, తర్వాత ఇంకొక 3 ఉంది, 26 × 3 = 29, తర్వాత 3 20 = 60, 60 అంటే 1 డిగ్రీగా, సో కాబట్టి 30 డిగ్రీలు వచ్చేసింది. ఏ రాశిలో అయినా 9 పాదాలు ఉంటాయి. అది ఒక నక్షత్రంలో 2 పాదాలు ఉండొచ్చు, ఇంకో నక్షత్రంలో 4 పాదాలు ఉండొచ్చు, ఇంకో నక్షత్రంలో 3 పాదాలు ఉండొచ్చు. ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ అయింది కదా, మనకి తెలుసు మేషంలో అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం, తర్వాత వృషభంలో కృత్తిక 3 పాదాలు, తర్వాత చంద్రునిది రోహిణి నక్షత్రం 4 పాదాలు, తర్వాత మృగశిర 2 పాదాలే ఉన్నాయి. సో దాన్ని బట్టి మీరు క్యాలిక్యులేషన్ని రిపీట్ చేయడమే. ఓకే, టెన్షన్ ఏమీ లేదు. ఇప్పుడు ఈ ఒక నక్షత్రాన్ని తాత ఎట్లా డివైడ్ చేసిండు అనేది, ఇది బేసిక్ ఒరిజినల్గా పరాశరుడు చేసిన క్యాలిక్యులేషన్, ఇక్కడ ఎక్కడ కూడా నేనేం మాడిఫై చేసింది లేదు. ఇప్పుడు చెప్పబోయేది కూడా నాది సొంతదేమీ లేదు, అంత తాత ఎలా అయితే రాశాడో యాజ్ ఇట్ ఈస్గా అదే ప్రజెంట్ చేస్తాను. నెక్స్ట్ ఆ నక్షత్రాన్ని, ఆ మొత్తం 13.20 డిగ్రీలని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశాడో చూద్దాం. ఓకే, మనం ఫస్ట్ గ్రహాల సీక్వెన్స్లో రాసుకున్నాం అనుకో మనకి ఈజీగా గుర్తుంటుంది. అంటే గ్రహాలని సీక్వెన్స్లు అంటే సండే మండేల సీక్వెన్స్ కాదు, నక్షత్రాల సీక్వెన్స్. ఫస్ట్ అశ్విని, భరణి, కృత్తిక ఈ విధంగా ఉంది కదా, అశ్విని అంటేనేమో కేతువు, భరణి అంటేనేమో శుక్రుడు, ఆ సీక్వెన్స్లో రాస్తాం. ఓకే, కేతువు నుంచి తర్వాత లాస్ట్ బుధుడి వరకు, అశ్విని నుంచి ఆశ్లేష అనే సీక్వెన్స్ అనుకుంటే దాని ప్రకారం 9 గ్రహాలకి ఒరిజినల్గా ఉండే సాంప్రదాయ జ్యోతిష్యంలో ఉండే వింశోద్దరి దశా విధానాన్ని రాశాను. ఇది ఎందుకు రాశానంటే ఎలా అయితే ఈ గ్రహాలకి ఒక పర్సంటేజ్ రేషియోలో ఇచ్చారు, అంటే ఇప్పుడు కేతువుకి 7 సంవత్సరాలు, శుక్రుడికి 20 సంవత్సరాలు, అంటే 20 సంవత్సరాలు అనేది 120 సంవత్సరాల్లో ఎంత భాగం, అంటే ఇక్కడ కొంచెం చిన్న క్యాలిక్యులేషన్ పార్ట్ ఉంది, ఏమీ లేదు. దీన్ని మనం అర్థం చేసుకుంటే ఆ ఫ్రాక్షన్, ఆ డివిజన్ ఎలా చేయాలనేది మనకు అర్థమవుతుంది. 120 సంవత్సరాల్లో
ఆరు సంవత్సరాలు అని అంటే రవికి సింపుల్గా 5% ఉంది అనేది చెప్పేయచ్చు అనమాట. అంటే 120ని మనం 100% అని అనుకోవాలన్నమాట. అప్పుడు మనకి దీనికి అర్థమవుతుంది. దీనికి చిన్న ఫార్ములా ఉంది, తక్కువ బై ఎక్కువ ఇంటూ 100, చిన్న ఫార్ములా. ఓకే, తక్కువ ఏంటిది, దశాకాలం అనేది తక్కువ, 120 అనేది ఎక్కువ కదా, ఇంటూ 100 కొడితే మనకి ఎంత పర్సంటేజ్లో పరాశర మహర్షి పంచాడో మనకు అర్థమైపోతుంది అనమాట. 100 ఎందుకు వేస్తున్నావు అంటే 100%లోకి మార్చుకోవడానికి. ఈ 100%లోకి ఎందుకు మారుస్తున్నావు అంటే ఆ పోర్షన్లలో ఒక నక్షత్రాన్ని 9 భాగాలుగా మనం డివైడ్ చేయాలనుకుంటున్నాం. తాతయ్య అదే ఫాలో అయ్యాడు. ఓకే, ఈ పర్సంటేజ్లో మనం మార్చుకుంటే కేతువుకి 5.83%, తర్వాత శుక్రుడికి 16.66 అంటే 67 చేసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకుంటే టోటల్గా 100%కి 99.99. అదేమి లేదు, లాస్ట్లో 6, 7 అవన్నీ అవుతాయి కదా, అదేమి ఇబ్బంది లేదు ఫ్రాక్షన్లో. కానీ ఇంత మైన్యూట్గా కరెక్ట్గా తీసుకోకపోతే మనకు మళ్ళీ క్యాలిక్యులేషన్లో దెబ్బతింటుంది. మనకు మంచిగా రాసున్నవి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో కూడా మళ్ళీ పెడతాను. ఏ డిగ్రీ నుంచి ఏ డిగ్రీ వరకు ఆ నక్షత్రాన్ని ఎలా డివైడ్ చేశారో చెప్తాను. ఇప్పుడు మనం మాన్యువల్గా లెక్క కట్టుకోవాలి కాబట్టి ఒక నక్షత్రం తీసుకుని ఎగ్జాంపుల్కి ఉదాహరణకి అశ్విని నక్షత్రం, గ్రహం పెద్దది చిన్నదిగా సంబంధం లేదు, ఎందుకంటే ఏ నక్షత్రం అయినా 13.20 డిగ్రీలు పక్కా ఫిక్స్. సో కాబట్టి దానిలోనే మనం దీన్ని డివైడ్ చేయాలి. సో 13.20 డిగ్రీలని నిమిషాల్లో మార్చుకున్నాం అనుకో, అంటే 60లోకి మార్చుకోవాలన్నమాట. 60 × 13 + 20ని కలిపేసుకుంటే మనకి ఇంచుమించుగా ఒక నక్షత్ర వ్యవధి 800 నిమిషాలు వస్తుంది. ఓకే, ఆల్రెడీ నేను ఇంతకుముందు కూడా చూపించున్నాను ఇదే వీడియోలో. ఓకే, కొంచెం బ్యాక్ వెళ్ళి రండి, లేదంటే స్క్రీన్ జరుపుతున్నా చూడండి. 13 × 60, ఎందుకంటే 60 నిమిషాల్లో మార్చుకోవాలి కదా, 1 degree = 60 minutes అనుకోండి. సో అప్పుడు మీకు ఆటోమేటిక్గా 800 minutes వచ్చేస్తుంది, ఎందుకంటే మనకి ఈ కన్వర్షన్ మార్చుకునేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. రైట్, ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఒక సబ్లాడ్ని కనుక్కోవాలి. అంటే ఏంటంటే ఒక నక్షత్రాన్ని 9 భాగాలు చేయాలి. ఆ వచ్చిన ఒక ఫ్రాక్షన్, ఒక పెద్ద కేక్ ఉంది, కట్ చేసాం, 9 ముక్కలు చేసాం, 9 ఈక్వల్ పార్ట్స్లో పంచలేదు. శుక్రుడేమో పెద్ద ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కువ తింటాడట, సో కాబట్టి ఆయన కొంచెం ఎక్కువ పెట్టాలి. రవేమో చిన్న ఆయన, ఆయనకి చిన్న ముక్క చాలు. సో అలా మనం ఫ్రాక్షన్ పంచితే కానీ ఇక్కడ మనకి సబ్లాడ్ అని తెలియదు, అది డిగ్రీల్లో మనకు అర్థం కావాలి. ఓకే, ఇప్పుడు అది మన నెక్స్ట్ టాస్క్ చూద్దాం, అది ఎలా క్యాలిక్యులేషన్ జరుగుతుందో. ఫస్ట్ నక్షత్ర వ్యవధి అంటే ఏంటిదో చెప్పేశాను, తర్వాత గ్రహాలకి వింశోద్రి దశా విధానంలో ఎంత పోర్షన్ ఇచ్చారో చెప్పాను, దాన్ని పర్సంటేజ్లో మార్చానన్నమాట. నక్షత్రాన్ని కూడా నిమిషాల్లో కూడా మార్చాను. మీరు మార్చినా మార్చకపోయినా ఇబ్బంది ఏమీ లేదు. సో చూద్దాం ఇప్పుడు సబ్లాడ్ ఎలా డివైడ్ అవుతాడు. అంటే ఒక నక్షత్రానికి పరాశరుడు 4 పాదాలు ఇస్తే తాత మాత్రం 9 పాదాలు చేసుకున్నాడు అనుకోండి, సింపుల్గా మనకు అర్థం అవ్వడానికి. ఒక్కొక్క పాదాన్ని సబ్లాడ్ అన్నాడు అంతే. నేనేం చేశానంటే ఒక గ్రహాన్ని ఎంత పోర్షన్ ఉంది అని చెప్పడానికి పర్సంటేజ్లో చూపించాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఒక నక్షత్రాన్ని అంటే 13.20 డిగ్రీలని 800 నిమిషాలకు మార్చుకున్నాం కదా, ఈ 800 నిమిషాల్లో ఎగ్జాక్ట్లీ ఎన్ని నిమిషాలు ఉన్నది అనేది తెలుసుకోవడానికి మనం 800 నిమిషాలని కేతువుకి ఎంత పోర్షన్ ఉందో దాని ప్రకారంగా ఒక టేబుల్ వేసేసుకుంటే ఒకే క్యాలిక్యులేషన్తో ప్రతిసారి అవే రిపీట్ అవుతూ ఉంటాయి, మనకేం ఇబ్బంది ఉండదు. ఓకే, చూద్దాం. మొత్తం 249 పార్ట్స్ అయ్యాయి. బేసిక్గా 27 × 20 నక్షత్రాలని డివైడ్ చేశారు కదా 9 భాగాలుగా, అప్పుడు మనకి ఇంచుమించుగా ఎగ్జాక్ట్లీ 243 వస్తాయి. ఇంకా 6 క్యాలిక్యులేషన్ మిస్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం రాసుకున్నది ఒక నక్షత్రాన్ని 9 భాగాలుగా తాత ఎలా డివైడ్ చేశాడు అనేది చూపించానన్నమాట. నక్షత్రం వ్యవధి 13.20 డిగ్రీలని 800 నిమిషాల్లోకి మార్చానమాట. 13 × 60 అంటే 60 నిమిషాలని ఒక డిగ్రీగా మనం మార్చుకున్నాం కదా. సో పైన పర్సంటేజ్ ఇచ్చాను, అది మీకు కన్ఫ్యూజన్ అవుతుందని మళ్ళీ ఈ రకంగా చూపించాను. పర్సంటేజ్లో మీరు క్యాలిక్యులేట్ చేసినా మీకు ఫిగర్ వస్తుంది, కానీ మళ్ళీ మనం దాన్ని నిమిషాల్లో మార్చుకోవాలన్నమాట. ఓకే, సో కన్ఫ్యూజన్ లేకుండా నేను ఆల్రెడీ మార్చి దీనిలో చూపించాను. నేను తెలుసుకోవడం వల్ల వచ్చే మనకి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. తాత ఆ రోజుల్లో కష్టపడ్డాడు కానీ ఇప్పుడు మనకి ఆ ఇబ్బంది ఏమీ లేదు, సాఫ్ట్వేర్లు ఉన్నాయని హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే, ఇలా ఒక నక్షత్రాన్ని డివైడ్ చేయడం జరిగింది. బేసిక్గా ఒక నక్షత్రాన్ని 9 భాగాలు డివైడ్ చేశాడు. 27 నక్షత్రాలని ఒక్కొక్కటి 9 భాగాలుగా డివైడ్ చేశాడంటే ఏమైంది, 27 × 9 తీసుకుంటే 243 వస్తుంది అన్నమాట. ఇంకా 6 మిస్ అవుతున్నాయి. యాక్చువల్గా
తాత డివైడ్ చేసింది మొత్తం 249 భాగాలుగా డివైడ్ చేశాడు. మళ్ళీ మిగిలిన 6 భాగాలు ఎక్కడి నుంచి వచ్చాయని కన్ఫ్యూజ్ అవ్వకండి. సో దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా. ఓకే, రాశిచక్రం ఫిక్స్డ్, ఓకే, నక్షత్రాలు ఫిక్స్డ్, సబ్లాడ్లు డివైడ్ చేస్తే సబ్లాడ్లు కూడా ఫిక్స్డ్గానే ఉంటాయి, ఏమి తిరిగేవి కదిలేవి కాదు, దాని మీదే గ్రహాలు వెళ్తూ ఉంటాయి. ఓకే, పరాశర మహర్షి ఏం చేసిండు, మేషంలో అశ్విని భరణి కృతిక ఒకటో పాదం పెట్టాడు, అడ్జస్ట్ అవ్వట్లేదని వృషభంలోకి వెళ్ళిపోయి 3-4 పాదాలు అడ్జస్ట్ చేసుకున్నాడు. అలానే తాత కూడా సేమ్ అట్లనే వీటిని అడ్జస్ట్ చేయడం జరిగిందనమాట. ఓకే, మేషంలో వృషభంలో అక్కడ రాహు సబ్ అనేది 2 degrees ఉంటే ఏమైందనంటే మేషంలో కొంత పోర్షను తర్వాత వృషభంలో కొంత పోర్షను అడ్జస్ట్ చేయడం జరిగింది. ఓకే, అంటే యాక్చువల్గా ఒక సబ్ ఉండాల్సింది 2 సబ్బుల కింద డివైడ్ అయింది, అంటే ఎక్స్ట్రా కౌంట్ ఎంత 1 అనమాట. వీళ్ళకి క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ చేస్తుంటే చంద్రరాహులు ఇద్దరు అడ్డొచ్చారనమాట. అంటే కొంత పోర్షన్ ఇప్పుడు 2 degrees ఉందనుకో, రాశి 30 degrees ఎండ్ అయిపోతుంది, అదే 31 point something వస్తుందనమాట. సో అప్పుడు ఏం చేశారు, దాన్ని డైరెక్ట్గా వృషభంలోకి మూవ్ చేశారనమాట. అంటే కొంత పోర్షన్ కట్ చేసి అక్కడ వరకు అడ్జస్ట్ చేసి మిగిలిన పోర్షన్ని వృషభంలోకి కన్సిడర్ చేశారు. అంటే రాహు సబ్బు కంటిన్యూ అవుతూనే ఉంటుంది, రాశి అనేది మారుతుంది. ఎట్లా అయితే కృత్తిక నక్షత్రం ఎలా కంటిన్యూ అయ్యిందో సేమ్ రాహు సబ్ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఓకే, అంటే నక్షత్రాన్ని డివైడ్ చేశారు, దాన్ని సబ్లాడ్ అంటున్నాము, దాన్ని ఉప నక్షత్రాధిపతి అంటారు తెలుగులో. ఇటు మేషం వృషభంలో రాహు సబ్ అడ్జస్ట్ చేశారు, మిథునం కర్కాటకంలో చంద్రుని సబ్ అడ్జస్ట్ చేశారు, మళ్ళీ సింహం కన్నిలో మళ్ళీ రాహు సబ్బు, మళ్ళీ తులా వృచ్చికాల్లో మళ్ళీ చంద్రుడు సబ్ అడ్జస్ట్ అయింది, మకర ధనస్సు మకరాల్లో మళ్ళీ రాహు సబ్బు, కుంభ మీనాల్లో మళ్ళీ చంద్రుని సబ్బు, ఇలా అడ్జస్ట్ అయ్యాయి. 12 రాశులు కదా, 12 సబ్బులు రావాలని మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. అంటే ఒక సబ్బు ఒరిజినల్గా రావాల్సిందే కదా, ఎక్స్ట్రా సబ్బు ఒకటి వచ్చింది అంతే. ఓకే, అంటే మిగిలిన 6 సబ్బులు ఆ విధంగా వచ్చాయి. అమ్మయ్య, 249 సబ్బులు ఎలా డివైడ్ చేసింది అనేది మనకి అర్థమైపోయింది. ఓకే, అసలు సబ్లాడ్ ఏ విధంగా ఉపయోగపడతాడు అనేది మనకు తెలియాలి. లగ్నాధిపతి ఏ విధంగా ఉపయోగపడతాడు అంటే మీనింగ్ ఏంటిది, లగ్నాధిపతి బలంగా ఉంటే ఆ జాతకుడు బాగుంటాడు, ధనాధిపతి బాగుంటే ఆ జాతకుడికి ధనం బాగుంటుంది, తృతీయాధిపతి బలంగా ఉంటే అన్నదమ్ములు ఎలా అయితే ఉంటారు, చతుర్థాధిపతి బాగుంటే తల్లి సౌఖ్యము ఇల్లు గృహము ఏవైతే దానికి సంబంధించిన భావాలు ఎలా బాగుంటాయని మనం సాంప్రదాయ జ్యోతిష్యంలో చెప్తామో, ఇక్కడ సబ్లాడు బాగుంటే బాగుంటాయి అని చెప్పేదానికి పనిచేస్తుంది ఒకటి. రెండోది, మనం హోరా అనే ఒక కాన్సెప్ట్ వాడతాం సాంప్రదాయంలో. ఓకే, హోరా అంటే ఒక గంట సమయం అని అర్థం అనమాట. ఉదాహరణకి మంగళవారం రోజు 6 నుంచి 7 వరకు సూర్యోదయం నుంచి తీసుకుంటూ ఉంటారు, 6 నుంచి 7 వరకు కుజహోర ఉంటూ ఉంటుంది. దానిలో అంటే ఒక్కొక్క హోర దాని కొన్నిటికి సంబంధించి రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. గురు హోర బ్యాంకు పనులు వెళ్ళడానికి బాగుంటుంది, ఏమి ముహూర్తం ఏమి అవసరం లేదు, సింపుల్గా హోర చూసుకుని వెళ్ళిపోతారు. పూజా పునస్కారానికి బుధహోర గురుహోర శుక్రహోర ఇలాంటి పర్వాలేదు, ఇలా చూసుకుంటారనమాట ఏ హోర దేనికి బాగుంటుంది అనేది. అలానే ఈవెన్ ఆ హోరని 1 అవర్ నుంచి మీరు డివైడ్ చేసుకుని ఇలా సబ్లాడ్తో కూడా డివైడ్ చేయొచ్చు అనమాట. ఆ సబ్లాడ్ ఏం చేస్తాడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని, ఒక చిన్న మీటింగ్ ఉంది, 2 మినిట్స్ అర్జెంటుగా మాట్లాడాలి, ఆ 2 మినిట్స్ ఇక సూపర్ టైం అలాంటిది పెట్టాలనుకో, ముహూర్తం పర్పస్లో వాడతారు. హోరని డివైడ్ చేయడానికి సబ్లాడ్గా అంటే హోరని మళ్ళీ సబ్లాడ్ ప్రాసెస్లో ఎలా డివైడ్ చేశారో అలానే హోరని కూడా డివైడ్ చేసుకుంటూ వెళ్తారనమాట. సేమ్ బర్త్ చార్ట్లోనూ ప్రశ్న చార్ట్లోనూ ఎక్కడ కావాలంటే అక్కడ దాన్ని డివైడ్ చేసి ఏమీ లేదు, మైన్యూట్ టైం అంటే ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇక్కడ కేతువుకి తర్వాత శుక్రుడికి ఇప్పుడు ఏదైనా ఒక చిన్న బెట్టింగ్ కాయాలి అలాంటి వాటికి కూడా యూజ్ చేస్తారు, కానీ అవంతా మీరు ప్రాక్టీస్ చేసి టెస్ట్ చేసుకోండి, అవన్నీ మళ్ళీ వచ్చి నన్ను అడగండి. ఓకే, సో ఇలాంటి దాటి మీద కృష్ణమూర్తి గారు రీసెర్చ్ చేసి ఇలా ఎన్ని రకాల పర్పస్లో కావాలంటే అన్ని రకాల పర్పస్లో వాడుకునేదానికి ఇది పనిచేస్తుంది. ఓకే, తర్వాత మామూలుగా మనం లగ్నాధిపతిని ఎలా చూస్తామో చార్ట్లో ఈ సబ్లాడ్ని వెరిఫై చేస్తారు. సబ్లాడ్ని ఎలా మళ్ళీ వెరిఫై చేస్తారు అనేది జస్ట్ ఓవర్ వ్యూ చెప్తాను. ఓకే, సబ్లాడే హీరో, హీరో లేదే సినిమానే లేదు. ఓకే, సో కాబట్టి సబ్లాడ్ని మర్చిపోవద్దు, లగ్నాధిపతిని రీప్లేస్ చేసి కేపీలో వచ్చాక సబ్లాడ్ని గుర్తుపెట్టుకోవాలి. సింహ లగ్నం తీసుకున్నాను ఎగ్జాంపుల్కి, లగ్నాధిపతి అయిన రవి దశమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు, సూపర్. ఓకే, మనం ఏం చెప్తాం, అరే సూపర్ ఉంది చార్ట్ ఎక్సలెంట్ అని చెప్తాం. కేపీ దగ్గరికి వెళితే ఎలా ఉంటుందనంటే
అసలు లగ్న సబ్లాడ్ ఎవరు చెప్పు, తర్వాత మాట్లాడని చెప్పి మాట్లాడతాడు. సో ఇక్కడ లగ్న సబ్లాడు ఏ గురువో సేనో ఫామ్ అయ్యాడు అనుకుందాం. బేసిక్ ఏంటంటే నక్షత్ర జ్యోతిష్యం కేపీ. కాబట్టి స్టార్ లార్డ్ బలంగా ఉండాలి. అంటే ఇక్కడ కేతు నక్షత్రం, తర్వాత శుక్ర నక్షత్రం, రవి నక్షత్రం ఉంది. లగ్నం కనుక రవి నక్షత్రంలో పడిందనుకో, రవి దశమంలో ఉన్నాడు కాబట్టి బాగున్నాడు, సో గుడ్ అని చెప్పి కన్ఫర్మ్ చేయడానికి అవకాశం ఉంది. ఇంకా నేను ఆ భావాల డివిజన్ గురించి చెప్పలేదు. సో సబ్లాడ్ వరకు చూద్దాం. ఉదాహరణకి 10లోనే ఉన్నాడు అని మనం అనుకుందాం, సో బాగున్నాడు అనుకుందాం. నక్షత్రాధిపతే కాకుండా మనం రాశ్యాధిపతిని ఎలా బలంగా తీసుకుంటున్నాం, అంటే లగ్నాధిపతి దశమంలో ఉంటే ఆ రాశ్యాధిపతి బాగున్నాడు కాబట్టి సూపర్ అని చెప్పేస్తున్నాం. దానికన్నా బలమైంది ఏంటిది, నక్షత్రం అన్నమాట. అంటే లగ్న నక్షత్రాధిపతి బాగుండాలని చెప్తాడు. ఇంకా దానికన్నా బలమైంది ఏంటిది, సబ్లాడ్. అంటే నక్షత్రాన్ని మళ్ళీ 9 భాగాలుగా డివైడ్ చేశారు కదా, ఏ భాగంలో లగ్నం పడింది అది ఏదో డిగ్రీలో పడుతుంది, 16 డిగ్రీలో, 17 డిగ్రీలో, 20 డిగ్రీలో పడుతుంది. ఆ పడిన డిగ్రీకి అధిపతి ఎవరు, సబ్లాడ్ ఎవరు, ఆ సబ్లాడ్ అనేవాడు ఎక్కడ ప్లేస్ అయి ఉన్నాడు. నేనేమంటున్నానంటే ఉదాహరణ చార్ట్, ఈ ఉదాహరణ ఎగ్జాంపుల్లో గురువు కానీ శని కానీ అయ్యాడని అంటున్నాను. గురువు ఏంటి, సింహలగ్నానికి పంచమ అష్టమ అధిపతి. ఓకే, ఆధిపత్యాలు తీసుకోరు, భావాలు తీసుకుంటారనమాట. అది పంచమ భావమా మళ్ళీ చతుర్థ భావమా, ఆ ట్విస్టులు ఉంటాయి, మళ్ళీ తర్వాత చెప్తాను. సో పంచమ అష్టమాధిపతి అని అనుకుందాం. ఆయన ఎక్కడ ఉన్నాడు, 12లో ఉన్నాడు. సార్ గురువు కర్కాటకంలో ఉన్నాడు, ఉచ్చలు నీచలు ఇట్లాంటివి ఏమీ పనిచేయవు ఇక్కడ. ఓకే, సో 12లో ప్లేస్ అయ్యాడు, 6, 8, 12 దుస్థానాలు, దట్స్ ఆల్. ఓకే, సో బాగలేడనే చెప్తాడు, ఖర్చు ఎక్కువగా ఇస్తుంది, కుటుంబ వ్యయం ఇస్తుంది, ఇవన్నీ చెప్తాడు అనమాట. ఓకే, తర్వాత శని అష్టమంలో ఉన్నాడు, అదే శని సబ్ అనుకో, 6, 7 స్థానాధిపతి లగ్నానికి 8లో ప్లేస్ అయ్యి ఉన్నాడు, 8 దుస్థానం కాబట్టి మీరు స్ట్రగుల్ చేయక తప్పదు అని చెప్పి కన్ఫర్మ్ చేసేస్తాడు, అంతే, దట్స్ ఆల్, ఒకటే వర్డ్ అనమాట. ఓకే, ఇక ఉచ్చులో ఉన్నాడా ఎలా ఉన్నాడు అవన్నీ మళ్ళీ వెరిఫై చేయరు. ఇప్పుడు ఈ యొక్క సబ్లాడ్ని పరీక్షిస్తారనమాట, అంటే దాన్ని అనలైజ్ చేస్తారు. శని ఎక్కడున్నాడు, మీనరాశిలో ఉన్నాడు. అంటే దాని స్టార్ లార్డ్ ఎవరో సబ్లాడ్ ఎవరో చూస్తారు. వాళ్ళు కనుక బాగుంటే ఇంకా ఏమైనా వర్కౌట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఆయన ఆ సబ్లాడ్ అనే ఆయన ఈ శని భగవానుడు ఈ చాట్లో అనుకుంటే మనం ఏ నక్షత్రంలో ఉన్నాడు, అక్కడ ఏమున్నాయి మీనంలో, మనకి గురు నక్షత్రం ఉంది, శని నక్షత్రం ఉంది, బుధ నక్షత్రం ఉంది. ఇప్పుడు ఏ నక్షత్రాలు బెటర్, కొంతవరకు బుధ నక్షత్రమే బెటర్, ఎందుకంటే ఆధిపత్యం ఉంది, అట్లీస్ట్ 2, 11 అనేవి సింహలగ్నానికి బుధుడికి ఉన్నాయి కాబట్టి ఆ లగ్న సబ్లాడ్ అయిన శని బుధ నక్షత్రంలో ఉంటే కొంతవరకు పర్వాలేదు. కానీ మళ్ళీ ఆ బుధుడు కూడా ఈ చాట్లో బాగుండాలి. అంటే ఇన్ కేస్ ఆ బుధుడు రవి దశమంలో ఉన్నాడు కాబట్టి నియర్ బై మనం మిథునంలో వేసుకుందాం, రవితో పాటు దశమంలో ఉన్నా పర్వాలేదు. సో ఆ బుధుడు అనేది బాగున్నాడు కాబట్టి లగ్న సబ్లాడ్ అష్టమంలో ఉన్న ఆ సబ్లాడ్ యొక్క సబ్లాడ్, ఓకే, అంటే శని బుధ నక్షత్రంలోను బుధ సబ్లోను, లేదంటే శని నక్షత్రంలో ఉన్న శని బుధుడు సబ్లో ఉన్నాడు అనుకో, బుధుడు బాగున్నాడు కాబట్టి ఎక్సలెంట్, అంటే ఆకస్మికంగా డబ్బులు దొరికేదానికి అవకాశం ఉంటుంది. కొంత స్ట్రగుల్ అయినా సక్సెస్ అనేది ఆల్ ఆఫ్ ఎ సడన్, ఫైనల్ డెస్టినేషన్ అనేది సబ్లాడ్ డిసైడ్ చేస్తాడు. అంటే ఇటు భావాలకి అటు గ్రహాలని ఏ సబ్బుల్లో ఉన్నాయి అనేది వివరించుకుని దాన్ని బట్టి అనలైజేషన్ ఉంటుంది. ఓకే, సో ఇది ఒక చిన్న శాంపిల్ ఎగ్జాంపుల్ అంతే. ఓకే, ఇదే కాన్సెప్ట్ మనకు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంది అనమాట. సబ్లాడ్ని మనం బర్త్ చార్ట్లో వాడచ్చు, సబ్లాడ్ని మనం ఈ ప్రజెంట్ జరిగే చంద్రుడు ఏ సబ్బులో ఉన్నాడు, ఇప్పుడు ఈరోజు దిన ఫలితాలు ఉంటాయి కదా, సార్ ఈరోజు నేను మార్కెటింగ్కి వెళ్ళాను నాకు ఇప్పుడు ఆర్డర్ వచ్చింది అని అంటే ఈరోజంతా అదే నక్షత్రం ఉంటుంది. ఓకే, లగ్నం అనేది మారుతుంది. మీరు ఆ లగ్నం ఏ డిగ్రీలోకి వెళ్తున్నాయి, నేను ఇంతకుముందు గోల్డెన్ ప్రిడిక్షన్ టెక్నిక్లో మీకు నక్షత్రాన్ని అబ్జర్వ్ చేయమన్నాను. మీరు ఇంకా నక్షత్రం కన్నా ఇంకా సబ్లాడ్ పవర్ఫుల్ కాబట్టి సబ్లాడ్ని అబ్జర్వ్ చేయొచ్చు, కానీ సబ్లాడ్ని అబ్జర్వ్ చేయడం అంత ఈజీ కాదనమాట. అంటే మనం ఆ చార్ట్ అంతా పెట్టుకోవాలి, ఏం జరుగుతున్నాయో చూసుకోవాలి, ఆ మినిట్స్, ఆ లొకేషన్ అవన్నీ రాసుకుని ఆ టైంకి ఏ సబ్ ఉంది ఇలాంటివన్నీ పరీక్షించుకోవాలి. ఏ సబ్బులు బాగా పనిచేస్తున్నాయి, అంటే మీ చార్ట్లో సింపుల్గా ఏ గ్రహాలు బాగుంటే ఆ సబ్బులు ఎక్కడ మళ్ళీ ఏ నక్షత్రంలో ఆ సబ్ వచ్చినా సీక్వెన్స్ చెప్తాను చూడండి, ఇది మంచి పాయింట్ అన్నమాట, చెప్తాను చూడండి. ఈ పాయింట్ ఏమీ లేదు, మనం డైలీ గోచారం అలా అబ్జర్వ్ చేసుకోవడానికి ఇలాంటి దానికి పనిచేస్తుంది, ఊరికే చెప్తున్నాను. ఓకే, మళ్ళీ దీని మీద మళ్ళీ డౌట్లు అడగండి. ఓకే, ఈరోజు కనుక చంద్రుడు మనకి ఫేవరబుల్ నక్షత్రంలో, ఉదాహరణకి ఇక్కడ సింహలగ్నానికి రవి దశమంలో ఉన్నాడు కాబట్టి
రవి నక్షత్రాలు బాగుంటాయని అనుకుందాం ఊరికి ఇమాజినేషన్కి అంతే. ఓకే, సో ఆ రవి నక్షత్రంలో గోచారంలో చంద్రుడు వచ్చాడనుకో, ఆ రోజు మనకి కంఫర్టబుల్గా ఉంటుందని మనం జడ్జ్ చేసాం. కానీ రోజంతా ఉండదుగా. సో మళ్ళీ ఆ రవిలో ఇంకో గ్రహం కూడా, బుధుడు కూడా బాగున్నాడు కదా ఈ చార్ట్లో, ఆ చంద్రుడు రవి నక్షత్రంలో బుధుడి సబ్బులోకి ఎప్పుడైతే వస్తాడో ఆ పీరియడ్లో, లగ్నం కూడా మీకు ఆ బుధ నక్షత్రాల్లో రవి నక్షత్రాల్లో ఫామ్ అయినప్పుడు, ఓకే, ఆ టైం చూడండి. ఆ టైము మీకు ఏదైనా ప్రయత్నం జరుగుతుంటే చాలా ఫేవరబుల్గా పనిచేస్తూ ఉంటుంది. ఇలా మీరు సబ్బుని విధాన్ని టెస్ట్ చేయొచ్చు, అది సూపర్ అన్నమాట. అనుకూలం లేని నక్షత్రం ఉంటుంది ఒకరోజు, ప్రతిరోజు మనకు కంఫర్టబుల్గా ఉండాలని లేదు కదా. అనుకూలం లేని రోజు కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం, చేస్తుంటే కూడా కొంత రిజల్ట్ రావాలి, ఎంతో కొంత రిజల్ట్ రావాలి. అప్పుడు అనుకూలమైన సబ్బు వచ్చిందనుకో పని అయిపోతుంది అన్నమాట. ఓకే, వెయిటింగ్ చేసాం, కష్టపడ్డాం, అంతా అయిపోయింది. ఆ సబ్బు ఫేవరబుల్గా వచ్చిందనుకో అక్కడ వర్కౌట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మళ్ళీ గోచారంలో ఆ బుధుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు అవన్నీ కూడా చూస్తూ ఉంటారు. ఇప్పుడు నేను అంత లెందీగా ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, మన మేజర్ కన్సర్న్ అబౌట్ ద సబ్లాడ్ ఎలా డివైడ్ చేశాడని చెప్పడం కాబట్టి ఇక్కడికి ఇది కంక్లూడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ భావాలను ఎలా డివైడ్ చేశారు దాని గురించి ఇంకా కొంత డీటెయిల్గా చెప్తాను. నెక్స్ట్ హీరో సబ్లాడ్ గురించి నాకు తెలిసి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఎలా డివైడ్ చేశారు, ఎలా వాడతారనేది ఓవర్ యూజ్ చేశాను. ఓకే, నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్.